ఏలూరు నగరపాలక కాప్షన్ సభ్యులు ప్రముఖ న్యాయవాది మునుల జాన్ గురునాథ్ జన్మదిన వేడుకలు మానసిక వికలాంగులు అనాథల వృద్ధాశ్రమంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ ఆధ్వర్యంలో జరిగాయి. జేఎన్జే స్కూల్ ఆవరణలో జరిగిన మానసిక వికలాంగులకు అనాథలకు పత్తేబాద రైతు బజార్ మార్కెట్ వెనుక వైపు వృద్ధాశ్రమం నందు వృద్ధులకు 200 మందికి భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర మార్కెట్ చైర్మన్ నర్సు చిరంజీవి, ఏలూరు నగర డిప్యూటీ మేయర్ గుడిదేశ శ్రీనివాస్, 48వ డివిజన్ కార్పొరేటర్ నున్నా కిషోర్, 39వ డివిజన్ కార్పొరేటర్ శ్రీను, మరో కార్పొరేటర్ కిల్లాడి దుర్గారు, కట్టెంపూడి రంగ, మాల మహానాయుడు నాయకులు రమణ, మాదిగ దండోరా, ఏలూరు అధ్యక్షులు గూడూరు రాజేష్ బాబు, వెనుకొండ నాగమల్లేశ్వరరావు, నీలిశెట్టి ఈశ్వరరావు, కొత్తపల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మహాపట్నంలో ఇజాలపేట అనే గ్రామంలో మున్నుల అబ్రహాం మాస్టర్ గారు, సువార్తమ్మ గారు యొక్క మరి 6వ సంతానంలో నేను జన్మించడం జరిగింది. నా పేరు మున్నుల జాన్ గురునాథ్. నేను 35వ డివిజన్ కార్పొరేటర్గా, స్టాండింగ్ కమిటీ చైర్మన్గా, గౌరవనీయులు రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రులు ఆళ్ళ నాని గారి నాయకత్వంలో మరి ఈరోజు ఇంతటి వాన అవడానికి కారణం నాకు జన్మించింది తల్లిదండ్రులు అయితే నాకు జీవితాన్ని ప్రసాదించింది ఆ మహానుభావుడు ఆళ్ళ నాని గారు. ఆయన దయవల్ల ఈరోజు ఏలూరు మహాపట్నంలో జాను అందరివాడిగా మరి పేరు తెచ్చుకొని ఈరోజు నా జన్మదిన వేడుకలు పేద పడుగు బలహీన వర్గాల మధ్య చేసుకోవడం చాలా ఆనందదాయకం. మరి మా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సుల దీవెనలతో మరి ఈనాడు నా పుట్టినరోజు సందర్భంగా గౌరవనీయులు రాష్ట్ర ఎంఆర్పిఎస్ మరి ప్రధాన కార్యదర్శి కందుల రమేష్ గారు, అలాగే వైఎస్ఆర్సిపి నాయకులు మరి కట్టెంపూడి రంగారావు గారు, సానాజి రమణ గారు, అలాగే సన్నిబాబు రాజేష్, అలాగే మా పెద్దిరాజు గారు, మరి ఈశ్వరు, అలాగే రామకృష్ణ, వీళ్ళందరి యొక్క మరి చల్లని ఆశీస్సులతో మరి పేదల్లో నివసిస్తున్నటువంటి మరి మానసిక వికలాంగుల హాస్టల్లో కేక్ కట్ చేయడం, భోజనాలు పెట్టడం, అలాగే వృద్ధాశ్రమంలో కూడా మరి కందుల రమేష్ గారి నాయకత్వంలో
మరి భోజనాలు పెట్టి అక్కడ కార్యక్రమాలు చేయడం చాలా ఆనందదాయకం. వాడ వాడలా నా మీద ఉన్నటువంటి అభిమానంతో మరి కంద రమేష్ గారి నాయకత్వంలో నా తమ్ముళ్ళు అందరూ కూడా మరి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాయి. వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా మీద ఇంత చూపినటువంటి ప్రేమ అభిమానాలు జీవితంలో మర్చిపోలేను. మరి ఇది కేవలం డబ్బులు ఇచ్చి వెళ్ళతో కట్టలేనటువంటి అభిమానం. ఇది కేవలం దేవుని యొక్క కృప, పెద్దల యొక్క ఆశీస్సులు, దీవుళ్ళు. నేను మాది జాతిలో పుట్టడం గర్వకారణంగా భావిస్తూ మరి నా జాతి నన్ను ఇంత ఈ విధంగా గౌరవించి అభిమానించినందుకు నా జాతికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.